యాక్షన్కి కట్కి మధ్య ఎన్నో ఎన్నో వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్, వండర్ఫుల్ యాక్టింగ్. కానీ నార్మల్గా చూస్తే మాత్రం ఈ వ్యక్తి అసలు ఈయనలో ఇంత స్కిల్ ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత సాఫ్ట్గా, సోబర్గా, సైలెంట్గా ఏం తెలియనట్టు ఉంటాడు. ఐ హ్యావ్ విత్ మీ ది వర్సటైల్ అండ్ మై ఫేవరెట్ సుహాస్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ సుహాస్. ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి చూస్తున్నా, కొంచెం వ్యవహారం కాస్త బెటర్ అయింది. మొదటి సినిమాలో మరి అసలు ఏం మాట్లాడకుండా, సినిమా బై సినిమా కొంచెం స్టిల్ నాకు ఇంకా డౌట్ అలాగే ఉంటుంది. నువ్వు నార్మల్గా ఇట్లా ఈవెన్ స్టేజ్ మీద కూడా అసలు ఏమి మాట్లాడకుండా ఒకటో లైను రెండు లైన్లు కారా అట్లా మాట్లాడతావు, సినిమాలో ఎట్లా అసలు అంత వర్సిటాలిటీ, డిఫరెంట్ క్యారెక్టర్స్? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో ఏం జరుగుతుంది యాక్చువల్గా సెట్లోకి వెళ్ళిపోతే, నీకు ఏమైపోతుంది సెట్లో? ఎందుకు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అక్క, అంటే ముందు నుంచే మనం ప్రిపరేషన్ అయిపోవటం, దాని సెట్లో వేరే సోజే ఉంటాడు అక్క, అలా ఉండదు. కొంచెం ఎనర్జీగా ఆడుకుంటూ చక్కగా ఆ క్యారెక్టర్ ఏంటి అని దాంట్లోనే అది ఏం చేయగలం అని, అక్కడ కొంచెం బిహేవియర్ కూడా వేరేలాగా ఉంటుంది సెట్లో. బయట మళ్ళీ నార్మల్ అయిపోద్ది, సెట్ అయిపోయిన తర్వాత ఓకే అన్నట్టు ఉంటుంది. అందుకనే ఏమన్నా అక్కడ అక్కడే మాట్లాడతాను సెట్లో, ఎందుకంటే సినిమానే మాట్లాడింది కాబట్టి ఇంక బయట మాట్లాడింది. ఎట్లా వస్తుంది సినిమా జనక అయితే కనుక? ఫ్యాంటాస్టిక్ వచ్చింది అక్క, ట్రైలర్ అయితే ఖతర్నాక్ ఉంది. అసలు సినిమా 100 times ఉంటుంది అక్క, ఇంకా అసలు చాలా చప్పుల, చాలా ఫన్ కూడా చూపించాలి ట్రైలర్లో ఎక్కువ. అండ్ ఎమోషన్స్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది అక్క. నేను నా రియల్ లైఫ్లో నా వైఫ్కి నాకు ఏం జరుగుతుందో షూట్లో కూడా అదే జరిగేది, ఫస్ట్ టైం నా లైఫ్ అట్లా. అందుకు నీ సినిమా నాకు చాలా స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది అంటే, ఏమేమి జరిగాయి ఒక్కటి రెండు చెప్పండి. సినిమా మొత్తం రివీల్ చేయక్కర్లేదు అక్క, సినిమా చెప్పేసాం ట్రైలర్ మొత్తం, ట్రైలర్ చెప్పేసాం. సీన్స్ చాలా బాగుంటాయి. అయితే ఏం జరిగిందంటే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం సెట్లో జరగటం. ప్రెగ్నెన్సీ టైంలో షూట్లో కూడా హీరోయిన్ ప్రెగ్నెన్సీ, ఇక్కడ ఇంటికి వస్తే మా ఆవిడ ప్రెగ్నెన్సీ. ఇంట్లో కూడా ఇప్పుడే ఎందుకు అన్నావా ఏంటి? ఇంకా సెటిల్ అవ్వలేదు పూర్తిగా, అది ఇద్దరం అనుకున్నాం అక్క స్టార్టింగ్ అనుకున్నాం. అంటే అప్పుడు ఎంత అక్క మనకి ఒక 20,000 వచ్చే స్టార్టింగ్, పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 8,000 రెంట్లో ఉండేవాళ్ళం నిజాంపేటలో. 8,000 రెంట్ వెళ్ళిపోయి 12,000 మిగిలేదు అంటే ఏం చేస్తాం బండి, పెట్రోల్ ఇటుకే అయిపోయేది కదా. సో ఇంకొకరిని మనం ఎట్లా పోషించగలము అన్న దాని మీద ఆగాము. బట్ అంతే అక్క, అంతే. కరెక్ట్ టైంకి అబ్బాయి పుట్టాడు మంచిగా. కెరియర్ చూడు, 2017లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1 year ఫిలిం పడ్డది పడిపడి లేచి మనం. అండ్ మంచిగా ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారు, 20లో హిట్ కొట్టారు నేషనల్ అవార్డు. అండ్ దెన్ అబ్బాయి పుట్టాడు, ఇంకా సినిమాల మీద సినిమాలు. అబ్బాయి పుట్టాడు, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, అదే నైస్ గ్రోత్. ఎట్లా అనిపిస్తుంది సుహాస్ టుడే వెన్ యూ సే, అంటే ఇది ఎంతవరకు ఊహించావన్నది నేను అడగను, కానీ బట్ ఎంతో కొంత ఊహించావా? డిడ్ యూ థింక్ దట్ యు విల్ కమ్ టు దిస్ స్టేజ్? అంటే వస్తాను, ఖచ్చితంగా వస్తానని అయితే ఇప్పుడు అనుకోలేదు అక్క, అయితే బాగుంటుందని అనుకున్నాను. అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు తప్ప అక్కడికి వెళ్తాను అని ఎప్పుడు అనుకోలేదు. అలా అయితే బాగుండు, మా డబ్బులు ఉన్నట్లా వస్తే బాగుండు, పెరిగితే బాగుండు, బాగుండు బాగుండు లక్కీగా బాగుంది అక్క. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అన్న థాట్ అసలు ఎందుకు వచ్చింది? అంటే నాకు ప్రొడక్షన్ చేద్దామని ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది అక్క, మనకి డబ్బులు వచ్చి ఏదైనా చేస్తే దిగుదాము అని ఉంది. అయితే ఆల్రెడీ యాంగర్ టేల్స్ అని ఒకటి ప్రొడక్షన్ నేను ఫ్రెండ్స్ కలిపి చేసాం అక్క, ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పేరు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్లో యాంగర్ టేల్స్ అనేది ఒకటి చేసాం హాట్స్టార్తో. అండ్ ఇప్పుడు కేబుల్ రెడ్డి అని ఒక షూట్ చేస్తున్నాం అక్క, నా ఫ్రెండే డైరెక్టర్, అది కూడా ప్రొడక్షన్, నేనే హీరో దాంట్లో. సో నేను బాలాజన్ అన్న బ్రదర్ ఉంటారు అక్కడ ఐవిఎస్లో, ఆయన నేను అండ్ డైరెక్టర్ శ్రీధర్, అందరం 3-4 ఫ్రెండ్స్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఏది ఇంత కావాలన్న అంతా యాడ్ చేసి ఇట్లా మా బ్యానర్ మీద ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్లో చేస్తున్నాం. అండ్ చేస్తున్నప్పుడు మనం ముందుగా బ్యానర్ ఆల్రెడీ చేస్తున్నాం కదా, డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయకూడదు, సినిమా అంతా బాగా వచ్చింది కదా. సినిమా కాపీ చూసిన తర్వాత నాకు అసలు ఇది ఖచ్చితంగా ఆడిద్ది, ఎక్కువ నెంబర్స్ కొడుతుంది అని నమ్మకం వచ్చి ధైర్యం చేసి దిల్రాజ్ గారిని అడిగేసాను సార్, డైరెక్టర్ చేత అడిగించాను ఫస్ట్. అంటే అవునా, నేనంటే ఒప్పుకోని అనుకున్నాను ఫ్రాంక్గా. అంటే వాళ్ళకి అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా ఉంటారు కదా అక్క, ఆల్రెడీ ఇప్పటి నుంచి చేసేవాళ్ళు. సో అలా ఉంటుందేమో అనుకున్నాను, వాటిని అడిగేవాడికి అవునా నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసేసే పర్లేదు అని, అబ్బా సూపర్ అని చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేసి గబగబా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకుని
మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్ మొత్తం తీసుకుని ఓవర్సీస్లో 10th రిలీజ్ అక్క. ఇది ఇక్కడ 12th, అక్కడ 10th. 2 డేస్ ముందు అయితే బాగుంటుంది అని చెప్పి చెప్పారు రాజుగారు. సో ఆ కాల్స్లో ఇందాక అంతా ఒక వెరైటీ ప్రెస్ మీట్ అయింది అక్క. ఇందాకే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అండి అని ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన అటువైపు డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయనకి ఆల్ ది బెస్ట్ అండి. అదేంటి కొత్తగా అనిపించింది అన్నమాట. అంటే ఓహో నేను కూడా ఆల్ ది బెస్ట్ అండి. అదే అండి ఒకరికొకరు డిస్ట్రిబ్యూటర్లు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా అంటే సడన్ ఇన్ని రోజులు యాక్టింగ్ తోటి యాక్టర్స్ వచ్చి చెప్పారు కదా, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మాట్లాడుతుంటే అది భలే కిక్ వచ్చింది అక్క. సో అమెరికా వెళ్ళావా? వెళ్ళానక్క 2 టైమ్స్. నాకు చాలా ఇష్టం అక్క అమెరికా. చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలి ఏమో తెలియదు, చిన్నప్పటి నుంచి ఎందుకో అమెరికాకి వెళ్ళాలని ఉండేది ఎందుకో తెలియదు. చాలా ఇష్టం. ముందే అప్పుడు ఎప్పుడు వీసా మనం ట్రై చేయలేదు, ఏం రాలేదు. తర్వాత హీరో అయిన తర్వాత, కలర్ ఫోటో అయిన తర్వాత అక్కడ కొన్ని కాంటాక్ట్స్ పెట్టుకుని లెటర్ చేయించుకుని వీసా చేయించుకుని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు భలే ఎక్స్పీరియన్స్ అక్క, చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ టైం అయితే న్యూయార్క్ టైమ్ స్క్వేర్స్లో మన టీజర్ ప్లే చేశారు జనకైతే కనుక. సో ఇచ్చి అక్కడ ప్రమోషన్స్ దానికి వెళ్ళాను, ప్రమోషన్స్కి న్యూయార్క్ వెళ్ళాయంటే అనుకుంటున్నా. అది కూడా మంచి ఫీలింగ్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో అప్పుడు నా బ్రెయిన్లో ఉందన్నమాట డిస్ట్రిబ్యూషన్ అని. సో అక్కడ అన్నీ మాట్లాడి సో సగం అందుకు కూడా వెళ్ళాను అనమాట, ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి ఏంటి అని మాట్లాడుకుని వచ్చి అడిగాను. నువ్వు ఇవన్నీ నమ్ముతావా సుహాస్? అంటే మనం గట్టిగా అనుకుంటే మేనిఫెస్ట్ చేస్తే అది అవుతుంది. అంటే ఒక్కోసారి కావాలని అనుకోకపోయినా ఏదో అండర్ కరెంట్ గా కొన్ని అనేసుకుంటాం, అది అయిపోతే అదేంటి ఇట్లా మొన్న ఎప్పుడో అనుకున్నాను ఇలా అయిపోయింది ఏంటి అని. అవునవును అక్క, మేనిఫెస్టేషన్ నేను చాలా గట్టిగా నమ్ముతాను అక్క. నేనే ఎగ్జాంపుల్ అక్క, అయితే అసలు నేను ఎవరికి హీరో అయిపోవటం ఏంటి, అన్ని హిట్ అవటం ఏంటి, నాకు ప్రొడ్యూసర్లు డబ్బులు అవటం ఏంటి, నేను డిస్ట్రిబ్యూషన్లోకి రావటం ఏంటి, ఏమన్నా సంబంధం ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి. మేనిఫెస్టేషన్ అక్క గట్టిగా నమ్మాను, జరుగుతుంది కూడా. ఇంకా చాలా అనుకుంటున్నాను అది జరిగి కూడా జరిగింది. వచ్చి ఎప్పుడైనా ఏమైనా మారింది లైఫ్లో అని అనిపిస్తుందా? మనీ లేకపోతే హోదా అది కాదు, నేను అనేది మనిషిగా ఏమైనా మారావా, ఏమైనా ఇన్ అ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే, ఇన్ అ బెటర్ వే, అట్లా అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే మారడం ఉండదక్క, క్యారెక్టర్లు చేంజ్ ఏమి ఉండదక్క. కాకపోతే ఇప్పుడు చక్కగా మనం అనుకున్న ప్లేసెస్కి వెళ్తున్నాం, మూడు పూట్లు తింటున్నాం, మా వైఫ్కి ఏం కావాలంటే అది కొని పెడుతున్నాం, మా పేరెంట్స్కి ఏం కావాలంటే అది ఇస్తున్నాను, ఏటన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తున్నాను, కావాలంటే చేస్తున్నాను. ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అక్క. ఏమైనా కావాలంటే తీసుకో, ఇంతకుముందే అనుకున్నావు కొంచెం లేవు లేవు అన్న కదా, ఇప్పుడు ఏం కావాలంటే తీసుకో అన్న మాట ధైర్యంగా వస్తుంది కదా, అది చాలా మ్యాజికల్ ఫీలింగ్ అక్క. కలర్ ఫోటో నేను చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతి సినిమాలో సమాజంలోని ఒక ఇష్యూ, అది ఒక చాలా దారుణమైన ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్ ఇష్యూ అయి ఉండొచ్చు, ఒక సొసైటల్ ఇష్యూ అంత కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా జనాన్ని పట్టి పీడుస్తున్న అంశాలని టచ్ చేస్తున్న ఒక కోర్ ఎలిమెంట్. నరేటర్ నీ దగ్గరికి వచ్చి స్టోరీ చెప్తున్నప్పుడు ఈ పాయింట్ ముందు చెప్పి స్టోరీ చెప్తున్నారా, లేకపోతే నరేట్ చేస్తూనే నీకు అంటే స్టోరీలో పరంగా నీకు అర్థమైపోతుంటుందా, ఎట్లా ఉంటుంది? డూ ది ఫస్ట్ టెల్ యూ దిస్ ఇస్ ద కోర్ ఎలిమెంట్ అని? అలా ఏం లేదక్క, జనరల్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ లైన్ ఇదని చెప్తారు, ఒకసారి కంప్లీట్ చెప్తారు. ఇదైతే స్టార్టింగ్ నుంచే ఇట్లా చెప్తున్నప్పుడు మనకు కూడా నరేషన్లో ఫస్ట్ 10 మినిట్స్ ఆబ్వియస్గా ఏం చెప్తున్నారు ఎక్కడికి వెళ్తున్నా అన్నట్టు ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత పట్టుకోగలిగాడు అంటే మనల్ని అసలు ఇంకా సూపర్ అనమాట. సో పర్టికులర్ ఈ సినిమాకి అయితే చెప్తున్నప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతానే ఉన్నాను, నవ్వే 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 మధ్యలో కలం నీళ్ళు వచ్చేసినాయి, ఎమోషన్ అయ్యి బాబు ఏంటి ఇలా ఉంది సినిమా, నాకే చెప్పారా, నేనే చేస్తున్నానుగా, థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు అని. సినిమా వచ్చిన తర్వాత ఇంకా బాగా మాట్లాడొచ్చాక, అంటే చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, ఫాదర్ సన్ ఎమోషన్ కానీ, ముఖ్యంగా భార్యాభర్తలు అయితే సినిమా చూస్తే అసలు వేరేలా ఒక హగ్ ఇచ్చుకుంటారు, చక్కగా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి పిల్లలు కావాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాటి మీదే పాయింట్ అక్క, అంటే ఇప్పుడు మన చదువుకున్న టైంలో అంత అయ్యేవి కాదు, ఇప్పుడు ఏంటో మరి చదివిన మొత్తం కలిపి ఎల్కేజీకి అడ్వాన్స్ అవుతుంది, ఆ పాయింట్ మీద ఒక సెటైర్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. అండ్ కొన్ని కొన్ని ఫ్యామిలీ మధ్యన ఎమోషన్స్, నాయనమ్మకి నాన్నకి అండ్ ఫ్రెండ్కి నాకు, అండ్ ఆ ఎమోషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి, బాగా నవ్వుకుంటాం, బట్ ఆ మధ్యలో వచ్చే ఎమోషన్ ఉంటుంది చూడండి అక్క, అక్కడ అందరికీ నచ్చేస్తుంది అక్క, మంచి సినిమా చేశాడు అని వేస్తారు. అంటే కలర్ ఫోటోలో
కలర్ షేమింగ్ తో స్టార్ట్ అయింది. దెన్ రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలో మదర్ మదర్ సెంటిమెంట్ అంటే అమ్మని, అమ్మ అని కాదు జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళని మనం అసలు అంతగా పట్టించుకోవడం లెక్క చేయం, మన గోల్లో మనం ఉంటాం, వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అన్న ఆ పాయింట్ టచ్ చేశారు అంబాజీపేటలో క్యాస్ట్ అది. సో అట్లా ప్రతి సినిమాలో సొసైటీని ప్రతిబింబించే ఒక టాపిక్ మీద ఫోకస్ చేస్తూ చాలా ఎంటర్టైనింగ్గా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ ఎస్ ఓన్లీ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అక్క, అక్కడే మంచి అంటే ప్రేమతో వచ్చేస్తారు కదా అక్క ఫుల్, ఫస్ట్ చేయకపోతే ఇంక అయిపోయింది కదా లైఫ్ అయిపోయింది కదా, సో ఖచ్చితంగా గట్టిగానే చేస్తారని నమ్ముకుంది. అండ్ ఇంకోటి అనుకోకుండా కూడా వస్తున్నారు డెబ్యూటెంట్ డైరెక్టర్సే వస్తున్నారు, అండ్ నాకు కూడా డెబ్యూటెంట్స్తో చేయాలనే ఉంది, అండ్ నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది చెయ్యాలి నెక్స్ట్, సో అందుకనే లక్కీ కథలు కూడా అలా వస్తున్నాయి. అంత క్యాలిక్యులేటెడ్గా కూడా లేనక్క నేను, అంటే ఇప్పుడు ఇది వచ్చింది నెక్స్ట్ అది లక్కీ కథే డిఫరెంట్గా వస్తున్నా ఇది చేయలేదు కదా ఇది చేద్దాం కదా. బట్ జడ్జ్మెంట్ ఎట్లా వస్తుంది సుహాస్? దిల్రాజు గారు లాంటి వాళ్ళకి ఒకసారి జడ్జ్మెంట్ తప్పుతుంది అంటే మనం ఊహిస్తారు కొంచెం ఏదో ఇది బాగుంటుంది అని, అది ఫైర్ అయిపోతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. సో అలాంటి ఎంతో విజ్ఞత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒకసారి బ్యాక్ ఫైర్ అవుతాయి అలాంటిది. యువర్ జస్ట్ వెరీ న్యూ, అది కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక కథ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు నీకు హౌ డూ యూ థింక్ దిస్ మైట్ వర్క్ అని, నీకు ఎక్కడ హుక్ పాయింట్ ఎక్కడ ఉంటుంది నీకు జడ్జ్మెంట్కి? అంటే నేను వినేటప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చిన నేను కంట్రోల్ చేసుకోకుండా వినా, నువ్వు కనెక్ట్ అయితే ఓకే, నేను నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగి నేను గట్టి గట్టిగా నవ్వి, మనం ఫేక్గా నవ్వులేము గట్టిగా జెన్యున్గా నవ్వితే ఎక్కువ నవ్వుతూ ఉండి వా ఈ పాయింట్ అంటే బలి ఉంది అన్న అది రష్ వస్తే మాత్రం ఇమీడియట్గా చేసేస్తాను. ఇంకా వేరే క్యాలిక్యులేషన్సే ఉండవు అది ఎక్కడ దాకా రీచ్ అవుతుంది ఏంటిది. డెఫినెట్గా సుహాసిని అయితే తిట్టుకోరు ఆ కత్తో వస్తున్నాం అన్నదైతే అలా అలా చేస్తాను. ఇందులో నీ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది సుహాస్ ఇందులో కదా, చాలా పాలిష్డ్ గా, రాముడు మంచి రాముడు మంచి మంచిగా సైడ్ క్రాఫ్ట్ అవును. అంటే ఈ సర్వీస్ సేల్స్ అండ్ సర్వీస్ చేసేవాళ్ళు నీట్ గా అలా చేసుకునే వాళ్ళు నీట్ డ్రెస్అప్ అయ్యి, సో సేల్స్ అండ్ సర్వీస్ ఇందులో చేసింది ఆ గెటప్ ఒక 15-20 minutes ఉంటుంది అక్క, అంటే మిగతా అంతా వేరే గెటప్ ఉంటుంది, ఆ యూనిఫామ్ ఉండదు ఓకే, బట్ వేరే నార్మల్ యూనిఫామ్ వచ్చేస్తాం. ట్రైలర్లో ఆల్మోస్ట్ స్టోరీ అంతా చెప్పేశారు, అంటే ఒక కాండమ్ వర్క్ చేయలేదు, ఆ కాండమ్ వర్క్ చేయకపోవడం వల్ల మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, నీకేమో ఇష్టం లేదు పిల్లలు పుట్టడం, బికాస్ యూ హ్యావ్ టు హ్యావ్ అ సెటిల్మెంట్, సో ఇది క్రక్స్ అర్థమైపోయింది. బట్ ఆ దాంట్లో ఉన్న డ్రామాలో ఏ సీన్ రియలీ మోస్ట్ అపీలింగ్ సీన్ అంటే నీకు అసలు చాలా మనసుకు హత్తుకునే సీన్ ఏంటి అంటే? మనసుకు హత్తుకునే సీన్ నేను గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను అక్క, అవునా, ఒక సీన్ ఉంటుంది పర్టికులర్గా నాకు వైఫ్కి బెడ్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, ఈ డెసిషన్ గురించి వచ్చి కొన్ని డిస్కషన్స్ అంటే సినిమా ఫ్లోలో అలా వస్తూ 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 మధ్యలో ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది అన్నమాట ఒక పాయింట్, అక్కడ వచ్చే బీజిఎం కానీ మా విజయబుల్ గారు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి ఒక 100 ఐ లవ్ యూ చెప్పా, ఇచ్చిన బీజిఎం సీన్ డైరెక్టర్ అంతా పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అందరు తప్పు కొట్టేసాడు గట్టిగా, చాలా బాగా మంచి మ్యూజిక్తో మంచి మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి అక్క. వెన్నెల కిషోర్ అన్నకి నాకు కానీ మనసుకి హత్తుకోవటం అంటే అక్కడ కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఏడవాలి అక్క, లైట్గా కళ్ళు చెమర్చేటట్టు ఉండాలి, బట్ నాకు అక్కడ బడబడబడి వచ్చేస్తున్నాయి అన్నమాట, అలాంటి సీన్లు కంట్రోల్ చేసుకుని మరి చేసిన అలాంటి ఎమోషన్ మూమెంట్స్ ఉంటాయి వైఫ్కి నాకు ఖచ్చితంగా. చాలా క్యూరియాసిటీ పెంచుతున్నావు కదా, ఖచ్చితంగా, బట్ మళ్ళీ ఇమీడియట్గా నవ్వుతారు, ఇమీడియట్గా నవ్వుతారు, ఇలా బరువు అయిపోద్ది అరే బరువు చేసేస్తుంది అన్నట్టు ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా గట్టి గట్టిగా నవ్వుకుంటాను అక్క, సెకండ్ హాఫ్ ఒక 15-20 minutes కొంచెం బరువు అవుతుంది ఎమోషన్ అవుతాం, అండ్ మళ్ళీ నవ్వించే బయటకు పంపిస్తారు, నో సాడ్ ఎండింగ్స్. ఎవరైతే యాక్టర్స్ ఉంటారో హూఎవర్ దే ఆర్ దర్ లీడ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు కామెడియన్స్ అయి ఉండొచ్చు క్యారెక్టర్ రోల్స్ ఎవరు ప్లే చేసినా అండ్ ఈవెన్ యాంటాగనిస్ట్ కూడా వెరీ సెన్సిటివ్ పీపుల్ ఇమోషనల్ పీపుల్, అలాంటి వాళ్ళే నిజంగా బ్రహ్మాండమైన నటనని పోషించగలరని ఐ బిలీవ్. సో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఆ స్టోరీలో మనం నిమగ్నం అయిపోయి ఇమర్జ్ అయిపోతుంది, తర్వాత ఇంటికి వచ్చి దాని గురించి ఆలోచించడం అంటే ఓ ఇలాంటి మనుషులు ఉంటారా లేకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయా, ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా, కొన్ని రిలేట్ చేసుకోవడం లేకపోతే కొన్నిటికి రిలేట్ అవ్వడం అలా ఎప్పుడైనా జరిగిందా నీకు ఇన్ని సినిమాల్లో?
కలర్ ఫోటో కంటే ఏం జరగలేదు. అంటే కలర్ ఫోటోకి అయితే 6 తర్వాత అందరం ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా రేపు ఏం చేయాలి రేపు ఏం చేయాలి దాంతో వెళ్ళిపోయింది. ఫ్యామిలీ డ్రామా అని ఒకటి సైకోపాత్ చేసింది, అది మాత్రం చాలా హెడేక్ వచ్చేసేది అక్క సాయంత్రానికి. హెవీగా నవ్వి సైకో సైకో ఉండి కొంచెం నాకు తెలియకుండానే ఏదో తేడాగా ఉన్నాను ఉన్నాను, బట్ ఇమీడియట్ గా బయటికి రావడానికి ట్రై చేశాను. బట్ అది చాలా బ్రెయిన్ కి చాలా అయింది. అండ్ పర్టికులర్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కి మాత్రం ఎందుకో చాలా డిస్టర్బ్ అయినాక సినిమా అంటే ఆడికి ఆడి లైఫ్ లో కూడా అందులో ఆడి గుండు కొట్టేస్తారు, ఇమీడియట్ గా లవర్ కి పెళ్ళి అయిపోతుంది, తర్వాత అక్క చనిపోతుంది, ఏంటి ఇడికి పాపం ఇన్ని బాధలు అని అసలు అప్పుడైతే అసలు ఎవరితో మాట్లాడిన కూడా మాట్లాడలేదు. సినిమా అయిపోయిన తర్వాత ఒక 1 week 10 days అక్కడే అంబాజీపేటలోనే ఉండి తర్వాత ఎప్పుడుకో వచ్చాను. అక్కడ ఒక 1 month అట్లా టైం పట్టింది, 1 month 2 months ఎటో తిరిగా స్కూబా డైవింగ్ వెళ్ళిపోయి అన్నమల్ని అటు ఇటు వెళ్ళి కొంచెం టైం. అంబాజీపేట మళ్ళీ ఆడన్న క్యారెక్టర్ కొంచెం డిస్టర్బ్ చేసింది అక్క. అందుకనే కదా గుండు కూడా కొట్టించేసుకుంటా కొన్ని కొన్ని అలా వదలవక్క అంతే. అండ్ రైటర్ పద్మ కోసం చక్కగా నవ్వుకుంటా అదంతా చేసాము. లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేపాటికి అందరూ ఎవరికాలు ఫోన్లు పెట్టుకుని నీకేం అవ్వాలని ఉంది ఎవరికాళ్ళకి అడిగానక్క అనుకున్నా చేశాను ఓవర్ యాక్షన్ చేయక ఓకే వైఫ్ని అడిగా అంటే నాకు అసలు ఏ వర్క్ చేయాలని లేదు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలని ఉంది, ట్రావెల్ చేయాలని ఉంది, దానికి తగ్గట్టు సంపాదించాలి అదే అంతే టార్గెట్ ఇచ్చింది. ఈ సినిమాకి ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఈ సినిమా నాకు అసలు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అక్క సినిమా అంటే అక్కడేంటి వైఫ్ తో ప్రెగ్నెన్సీ ఎప్పుడు చేయించి ఎక్సైజ్ అక్కడ సినిమాలో చేయించడం నాకు మబ్బులు ఎగిరిపోయినాయి. ఇదేంట్రా అవును కదా ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరన్నా అదే కదా ఎక్సైజ్ చేయించాల్సింది నా పిచ్చి కానీ, బట్ అటు ఇటు అదే జరిగే బయటికి ప్యారలల్ గా కొంచెం మంచి మ్యాజికల్ ఫీలింగ్ వచ్చింది. సినిమాలో అబ్బాయి పుట్టడం నిజ జీవితంలో అబ్బాయి పుట్టడం ఒకసారి జరిగిందా? ఆహా సినిమాలో ఎవరు అమ్మని చాలా జాగ్రత్తగా ఉంటున్నాను రివీల్ చేయకుండా. ఓకే నిజ జీవితంలో మాత్రం బాబు పుట్టాడు. బాబు పుట్టాడు ఎలా ఉంది? హౌ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అ ఫాదర్? చాలా మ్యాజికల్ ఫీలింగ్ భలే ఉంది. ఫాదర్ అయిపోయి పెద్దలు అయిపోయి బాబు అమ్మ మనకు ఒకరు పుట్టారా అయ్యి బాబాయ్ అంత సగం కన్ఫ్యూజన్ లోనే ఉంది అక్క. నేను మా వైఫ్ ఇద్దరం అలా చూస్తూ ఉంటామండి. ఓకే అదొక రకమైన ఫీలింగ్ అక్క. ఇప్పుడు 9 months సో ఇప్పుడే ఇంకా అల్లరి గట్టిగా స్టార్ట్ చేసాడు పట్టుకుని ఉంచోవటం. సో అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అక్క, మంచి మా మూమెంట్స్ చాలా బాగున్నాయి. అయితే అంబాజీపేట టైంలో అంటే ఆ ప్రమోషన్స్ టైంలో పుట్టాడు కదా, ప్రమోషన్స్ ఒక పక్కన చెయ్యాలి, ఒక పక్కన యూఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ మీ అబ్బాయి మూమెంట్స్. అవును పుట్టేటప్పుడే కరెక్ట్ డెలివరీ అప్పుడే నేను ల్యాండ్ అయ్యాను విజయవాడ నుంచి ప్రమోషన్స్ కి వచ్చి పరిగెత్తుకుని పరిగెత్తుకుంటే వెళ్ళి. సో హౌ వాస్ దట్ ఫేజ్? అది కూడా బ్యూటిఫుల్ ఫీలింగ్ అక్క, అది కూడా చాలా మంచి ఫీలింగ్. వీడియో కాల్స్ లో వాడిని చూడటం, పరిగెత్తుకుంటూ కరెక్ట్ గా డెలివరీ టైం కి వెళ్ళాను హాస్పిటల్లోకి. కరెక్ట్ గా హాస్పిటల్ కి అప్పటికే వెళ్తున్నప్పుడు ఆ బాబు పుట్టాడు అని చెప్పేశారు. అబ్బా కొంచెం ఒక 2 minutes ముందు వచ్చి ఉంటే మనకే చెప్పేవాళ్ళు కదా అనుకున్నాను. బట్ నైస్ పేరేం పెట్టావు? హసిత్ రామ్ అక్క, హసిత్ రామ్ మన సందీప్ పెట్టాడు పేరు కలర్ ఫోటో డైరెక్ట్. ఓకే సో ఆడికి నన్ను హీరో చేసావు కాబట్టి నాకు ఎప్పటి నుంచో అంటే నాకు బ్రేక్ రావడానికి కారణం ఏంటి షార్ట్ ఫిల్మ్స్లో కానీ సినిమాల్లో కానీ నాకు లైఫ్ ఇచ్చింది సందీపే కాబట్టి సో నువ్వేం పేరు పెడతావు పేరు రా అని చెప్పాను హసిత్ రామ్ అని పెట్టాడు. హసిత్ రామ్ సుహాస్ లో హెచ్ఎస్ తీసుకున్నాడు, లలితలో ఐటీహెచ్ తీసుకుని హసిత్ పెట్టాడు. అండ్ ఇంకోటి దేవుడి పేరు కూడా ఏదో వచ్చింది అలా పెట్టాడు. సో ఒక ఫాదర్ గా ఇంట్లో ఏంటి వాట్ ఆల్ యూఆర్ డూయింగ్ ఫర్ యువర్ చైల్డ్ అని అడిగితే ఏం చెప్తావు? ఉన్న కొంచెం టైంలో ఎంతసేపు ఉంటే అంతసేపు ఇదర్ రాత్రిపూట గానీ డే టైంలో గానీ డైపర్లు మార్చడం లేకపోతే బర్పీ పీయడం, అవును ఇలాంటివి ఏమైనా చేస్తున్నావు? బర్పీ పీయడం నాకు భయం వేసింది అక్క, అదొకటి చేయదని చెప్తాను. ఎందుకో కొంచెం భయం అక్క చిన్నపిల్లని హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు బాగానే హ్యాండిల్ చేసేస్తున్నాను. ఓకే అంటే మనం చేయగలిగేది ఏంటంటే మాక్సిమం వైఫ్కి హెల్ప్ చేయటం అక్క. వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు వదలరు కదా ఆ టైంలో ఎత్తుకుని ఆ టైం అన్నా వాళ్ళకి ఇద్దాం అంటే ఆ డిస్టర్బ్ చేయకుండా ఆ టైం వరకు చూసుకుంటే చాలు అనిపిస్తుంది. ఈ సినిమా షూట్ అయ్యాక ఎట్లా నీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ మీ ఆవిడ మీద ఉన్న నీకు ఒపీనియన్ కానీ లేకపోతే రకరకాల అంశాల మీద వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ నోటిస్డ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్?
అంటే ఎప్పుడు జోక్లేసి చూసుకుంటా తెగ ఏడిపిస్తుండే తను నన్ను డైలాగ్ వేస్తే ఇంకా అది కామన్ కదా మూడు పిల్లల మధ్యలో డైలాగులు వేసుకుంటుంటాం కావాలన్నా అలవాటు డిగ్రీ నుంచి ఏదో ఒకటి అనకపోతూ ఉండలేం ఏదో ఒకటి టీచ్ చేయాలి అట్లా చేస్తా చేస్తా చేయడం ఏదన్నా అనాలంటే వద్దు పాపం అసలు గ్రేట్ కదా అని అనుకుని డైలాగులు వేయకుండా తర్వాత మళ్ళీ వేస్తాను కానీ కంట్రోల్ బట్ ఆ టైంలో మాత్రం గ్రేట్ ఎంత తట్టుకుంటుంది నాయన చాలా గ్రేట్ కదా మాత్రం అంటే ఆ ఫీలింగ్ రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది నాకు. నీకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం కదా సార్? చాలా ఇష్టం. నీ ఇన్స్టాగ్రామ్ లో నీ సినిమాల ప్రమోషన్స్ ఎంత ఉంటాయో, నువ్వు రకరకాల ప్లేసెస్ కి వెళ్ళిన ఫోటోస్ కూడా అన్ని ఉంటాయి, అండ్ చాలా వరకు నువ్వు తీసిన ఫోటోస్ కదా. యు లైక్ ఫోటోగ్రఫీ? అవును అవును. బ్యూటిఫుల్ ఫోటోస్. ఎందుకు, వై యు లైక్ ట్రావెలింగ్? తెలియదు అక్క, వైల్డ్ లైఫ్ ఇష్టం బాగా. జనరల్ సోలో ట్రావెల్స్ కూడా ఎక్కువ చేస్తుంటావు కదా? చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి మాక్సిమం శ్రీకాంత్ అని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. సో దాంతో మాక్సిమం ఏదన్నా ఫారెస్ట్ లో వెళ్తాం, క్యాంపింగ్ చేయటం అట్లా. ఎప్పుడైనా సినిమా సినిమాకి గ్యాప్ లో ఒక 4 డేస్ 5 డేస్ ఎనీ ఫారెస్ట్ వెళ్ళటం, అట్లా తిరగటం, లేకపోతే ఎటైనా వేరే దగ్గరికి వెళ్ళి స్నార్కెలింగ్లు, స్కూబా డైవింగ్లు అలాంటివి చేయటం. సిగ్నల్ సిగ్నల్ లేని ప్లేస్కి వెళ్ళాలి, అది టార్గెట్. అయ్యో అట్లా ఉంటే అట్లా ఏమన్నా ఏమన్నా అర్జెంట్ కాల్ ఏమన్నా రీచ్ అవ్వాల్సి వస్తే ఎవరైనా సాయంత్రానికో ఎప్పుడో ఏదన్నా అంతే. ఎటైనా మంచి ప్లేసెస్కి వెళ్ళి క్యాంపింగ్ చేయటం, టెంట్లు వేసుకుని చక్కగా అట్లా ఉండడం, అది బాగుంటుంది అక్క. కొంచెం నాకు ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్ కొత్తగా వెళ్తాను. ఓకే. జనరల్గా ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ఈ థాటే ఉండిందా? ఎప్పటికైనా రైటింగ్, డైరెక్షన్ అందులో కూడా వెళ్ళాలని ఉందా? మైండ్ లో ఉన్న థాట్స్ ఉన్నాయి అలాంటివి? ఎందుకంటే చాయ్ బిస్కెట్లు అప్పుడు మీరు అందరూ కలిసి చేసేవాళ్ళు కదా. నేను రాసేవాడిని. నువ్వు రాసేవాడి? సో ఉందక్క, అంటే నాకు ఇప్పుడు కూడా అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. నా దగ్గర కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయక్క, నేను రాసుకున్నది డైరెక్ట్ చేద్దామని ఉంది, బట్ ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ చెయ్యాలని ఉంది, బట్ చేయగలను లేదో తెలియదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది టైం, మనం ఇప్పుడైతే ప్రెసెంట్ సిచ్యువేషన్లో నేను కమిట్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి ఒక 2 ఇయర్స్ పడుతుంది. అప్పటికా ఐడియా ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టు ఉంటుంది, బట్ ఎనీ టైం ఒక టైంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చేయాలనే ఉంది అక్క డైరెక్షన్. ఓవర్సీస్ చేయాలి అని అనుకున్నప్పుడు, ప్రొడక్షన్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు, ఈ ఫినాన్సెస్, ఈ మేనేజ్మెంట్, కెన్ ఐ డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్, ఇలాంటి ఒక డౌట్స్ అలాంటివి ఉంటుంది. అంటే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా దాని మీద నిజంగా నాలెడ్జ్ ఉండాలి ఎంతో కొంత. సో ఏమన్నా డిడ్ యూ ప్లాన్ ఎనీథింగ్? నాకు ఫ్రెండ్స్ అంటే శ్రీధర్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తను బాలాజన్న అని బ్రదర్. సో వాళ్ళ మేనేజ్మెంట్ చూస్తారు, నేను ఐడియాస్ చెప్తాను. సేఫ్ గేమే ఆడాలి, పొరపాటును కూడా మనం రిస్క్లోకి దిగొద్దు, ఇంత వస్తాయి అని ఖచ్చితంగా తెలిసినప్పుడే పెడదాం, లేకపోతే వద్దు అని నేను చెప్తాను. మేనేజ్మెంట్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో ప్రొడక్షన్లో మనం ఎలా చూసుకోవాలి, అందరికీ నాన్ వెజ్జే పెట్టాలి ఎవ్రీడే, ప్రతి ఒక్కరికి అందరికి ఒకటే ఫుడ్ వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ. నేను యాక్టర్గా నాకు అప్పుడు స్టార్టింగ్ టైంలో నేను ఎదుర్కొన్న హర్డిల్స్ ఏ ఆర్టిస్ట్గా రాకూడదు, అలాంటి అవమానాలు ఏ ఆర్టిస్ట్ తీసుకోకూడదు అన్న కేర్ ఆ పాయింట్ తీసుకుని ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్తాను అక్క అందరికి. అది ఏమైనా తేడా జరిగితే మాత్రం వెళ్ళిపోతాను అని చెప్పి అంతే. ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. వాళ్ళు కూడా అంతే, అలాగే ఉండాలి. మరి ఎవరు నువ్వు తిట్టుకుంటున్నట్టు మనం తిట్టుకోకూడదు కదా ఎవడని చెప్తారు వాళ్ళు కూడా. బట్ పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అన్న ఆ విజ్ఞత కూడా ఉండాలి కదా. అవును. మనీ ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మనీ. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమానే లేదు ఆబ్వియస్గా. సో ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో నువ్వు డబ్బు పెడుతున్నప్పుడు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటావు నువ్వు? అందరం డిస్కస్ చేస్తాం, ఒక 4 మెంబర్స్ కూర్చుని ఏమి ఏంటి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దీనికి బడ్జెట్ ఎంత, అంత బడ్జెట్ మనం పెట్టగలమా ఫస్ట్, అంత మన దగ్గర ఉన్నాయా, ఉంటేనే దిగుదాం లేకపోతే వద్దు. ఓకే. ఉన్నప్పుడు దిగుదాం, ఆ క్లారిటీ ఉన్నాయి కదా. ఓకే, ఈ పోవటం వల్ల మనకేమన్నా లాస్ ఉందా? పోవటం వల్ల అంటే అండ్ ఇంకోటి మనకి ముందే మాట్లాడుకుని డీల్స్ కానీ మిగతాయి కానీ ఈ మినిమం అయితే వస్తున్నాయి, మిగతా అది తర్వాత ఏం చేసినా సినిమా రిలీజ్ తర్వాత అంత బోనసే రావాలి అన్న కాన్సెప్ట్లో దిగుతున్నాను. సో కేబుల్ రెడ్డి విషయంలో ఆ క్యాలిక్యులేషన్ సెట్ అయ్యింది? యా, మొన్నే ఒక షెడ్యూల్ కూడా చేసుకుని వచ్చాం కొత్తగూడెంలో. ఇంకా 30 డేస్ అయిపోయింది అక్కడ షూట్, ఇంకొక 30 డేస్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఒక సినిమా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ టైం నీ సినిమా కెరియర్లో ఒక సినిమాకి ఇన్ని ప్రీమియర్లు వేయటం,
షోలు వేయటం. రైటర్ పద్మభూషణ్ గేశారు, రైటర్ పద్మభూషణ్ గేశారు, ఒక నాలుగైదు వేశారు. అంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ వేయటం అన్నది ఇట్స్ సంథింగ్ వీ నీడ్ టాక్ అబౌట్. ఆయన ఎందుకు వేశారు, అన్ని షోస్ ఎందుకు వేశారు, ఇప్పుడు ప్రీమియర్లు కూడా విజయవాడలో అక్కడ ఇక్కడ వేస్తున్నారంట. వై సో మెనీ ప్రీమియర్స్ ఏంటి అంటే సినిమా ఇంకా జనాల్లోకి బాగా దూసుకుని వెళ్ళిపోవాలి, ఇది బాగా వచ్చింది అన్న నమ్మకంతోనా, లేకపోతే నమ్మకం లేకనా, వాట్ ఈస్ ద రీజన్? నమ్మకంతోనే అక్క, ఖచ్చితంగా. అండ్ అంటే సినిమా బాగా వచ్చిందని మనం అందరు చెప్తారు అన్ని సినిమాలు, సినిమా బాగా వచ్చింది బాగా వచ్చిందని. బట్ నేను తీసుకున్న రిస్క్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఆ సినిమా మీద నమ్మకంతోనే అక్క. చూశాను ఖచ్చితంగా వెళ్ళిందని. బట్ రీచ్ ఎట్లా చేయాలి మన నారాయణ చిన్న సినిమాలకి, మౌత్ ట్రాక్ లేకపోతే అసలు పని అవ్వదు. సో దీనికి ఇంకా ఎక్కువ కావాలనిపించింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి ఇప్పుడు మేము కూడా చూస్తాం అన్నట్టు. సో రేపు 6th విజయవాడలో నా హోమ్ టౌన్లో మొత్తం అందరికి అక్కడ కూడా షో వేసి కరెక్ట్గా రిలీజ్ టైంకి మౌత్ ట్రాక్ ప్రాపర్గా స్ప్రెడ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ థింగ్ కొంచెం డబ్బులు ఓపెనింగ్స్ కానీ లేకపోతే ఆఫ్టర్ 2-3 డేస్ కానీ పికప్ అందుకుంటుందని నమ్మకంతో వేస్తున్నాం. ఆబ్వియస్గా సినిమా ఎవరు బాగోదు అని చెప్పరు అన్న నమ్మకంతోనే వేసాం. చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నా, అన్ని పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లు కొడుతున్నావు కదా ఆల్ ద టైమ్. ఫస్ట్ సినిమా నుంచి చిన్న సినిమా అంటూనే ఉన్నావు, అది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి అన్ని, ఒక్కటి రెండు పోయినట్టున్నాయి అంతే కదా. హీరోలు చూసినైతే అన్నిటికీ డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి, ఎక్కడ లాస్ లేదు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం. ప్రసన్నవదనం కొంచెం అది ఇమీడియట్ వేరే రిలీజ్ వల్ల అనుకున్నంత రాలేదు, బట్ అది బిఫోర్ థియేటర్కి వెళ్ళే ప్రాఫిట్. అది పేరు మంచి పేరు వచ్చింది, ఫ్యామిలీ డ్రామా, అన్ని అన్నిటికీ మంచి పేర్లు వచ్చినాయి. సో ఒక హీరోగా చేసిన సినిమాలు, ఒక రెండేమో యాంటాగనిస్ట్గా చేసినవి, హిట్ 2 ఒకటి అండ్ దెన్ ఫ్యామిలీ డ్రామా. వాట్ గోస్ త్రూ వెన్ యూ ప్లే అన్ యాంటాగనిస్ట్ రోల్? హీరో అంటే ఏంటంటే ఒక ఆర్క్ ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది, యాంటాగనిస్ట్ రోల్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చాలా మంచోళ్ళ లాగా కనిపిస్తుంటారు, సడన్ గా యూ చేంజ్ ద ఆర్క్ మారిపోద్ది. సో ఆ రెండు చూపించాలి. సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అట్లాగే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో ఈ మధ్య వస్తున్న సినిమాల్లో థ్రిల్లర్లు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు వాటిలో సైఫై అవ్వచ్చు, ఫస్ట్ లో తెలియదు అసలు ఈయన యాంటాగనిస్ట్ అని, ఎండింగ్ లో తెలుస్తుంది. ఆ వేరీడ్ ఇమోషన్స్ పోర్ట్రే చేయటం అన్నది అంటే మంచిగా చేయటం అనేది మనకి ఎట్లా ఈజీయే కాబట్టి అది వచ్చేస్తుంది. అండ్ లాస్ట్లో యాక్చువల్గా నేను నెగిటివ్ అది ఫ్యామిలీ డ్రామా కానీ ఇది కానీ అదొక కిక్ అక్క చేస్తున్నప్పుడు తెలియకుండా, అంటే మనం హీరోకి చేస్తున్నప్పుడు వేరే ఉండి సడన్గా విలన్గా చేస్తే మంచి విజృంభించడానికి బాగుంటుంది. అండ్ ఒక ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను అనమాట, నాకు నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా ఒక మంచి విలన్ చెయ్యాలని ఉంది, వచ్చింది ఆ క్యారెక్టరే. ఈ నా హీరోగా చేసే రిలీజ్ల మధ్యన పడుతుందా అన్న ఆలోచనలో పడిపోయాను అనమాట. ఇప్పుడు హీరోగా అది వస్తే ఇది క్లాష్ అవుతుంది, అదేమో దెబ్బతింటుంది అని ఒక్క బాధపడింది నాకు, అది బాగా చెయ్యాలని ఉంది కాకపోతే క్లాషెస్ అవుతున్నాయి అని చేయలేకపోతున్నాను. చేయట్లేదు ఎప్పుడు అది, అది ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాను కాలేజ్ రిలీజ్ డేట్ ఎప్పుడో చూసుకుని అది చెయ్యాలి. సుహాస్ యు ఆర్ ఎన్ యాక్టర్, యు ఆర్ యాక్టర్ ఫార్ ఎక్సలెన్స్, టేక్ మై వర్డ్, అక్క చెప్తుంది చేసేయ్. అదే అక్క రిలీజ్ 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 అయితే ఏమవుతుంది సుహాస్, అంటే ఒకే రోజు అంటే ఒకే మంత్ ప్రమోట్ చేయి మంచిగా. ఈ మధ్య మీరు చేస్తున్నారు కదా, మీరు మీరే ఇంటర్వ్యూలు చేసేసుకుంటున్నారు కదా, నన్ను సేతుపతిని చేసావు, తర్వాత ఏమో ఇంకెవరు శ్రీ విష్ణుని చేసావు, అట్లాగే ఈ సినిమా అప్పుడు ఏంటంటే విలన్ సుహాస్ ఇంటర్వ్యూయింగ్ హీరో సుహాస్, డబుల్ యాక్షన్. ఈయన ఈ సుహాస్ ఈ సుహాస్ గురించి మాట్లాడతాడు, ఈ సుహాస్ చెయ్యాలని ఉంది కదా. అది అంటే నాకు అది ఉన్నప్పటి నుంచి కూడా చూడాలక్క, ఆ రిలీజ్ డేట్ ని కొంచెం అటు ఇటు మార్చుకుని చేయాలి. బట్ అద్దరిపోద్దక్క, షాక్ అవుతా చెయ్యి. నేను హిట్ 2 చూసి షాక్ అయిపోయాను అసలు, అందులో కొంచెం ఉంటది మళ్ళీ, అది చాలు ఇంపాక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది మీ ఆవిడ ఏమైంది ఆ సినిమా చూసి, ఆ రెండు హిట్ 2 చూసి ఏమనలేదు కానీ బయట కానీ ఫ్యామిలీ డ్రామా చూసేప్పుడు అయితే చాలా భయపడింది, అప్పుడు కలవలేదు కూడా ఒక భయమేస్తుంది కలవలేదు. ఇంతకు ముందు ఏంటంటే ఒక యాక్టర్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అట్లా కాదు, ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, సో కొంచెం రెండు బాధ్యతలు మైండ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 1 week లో సినిమా రిలీజ్, సో యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్?
ఫుల్ ఎగ్జైట్మెంట్ అక్క. ఒక టెన్షన్ ఏంటంటే అక్కడ థియేటర్స్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ ఎప్పుడు అవుతున్నాయి, ఏ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి, ఇదంతా ముందు లేదు. ఇప్పుడేమో అక్కడ ఏజెంట్స్ తో మాట్లాడి ఎక్కడ అవుతున్నాయా, ఈ కంట్రీలో రిలీజ్ అవుతుందా, ఈ కాల్స్ ఒక్కొక్కసారి నాకు ఎవరే ఏంట్రా రాయన నేను హ్యాపీ ఇంత ముందు ఏంటి సినిమా రిలీజ్ అవుతుంది రైట్ రైట్ అని. ఇప్పుడు అలా కదా, అక్కడ వస్తుందా ఓకే కదా, అక్కడ ఓకే కదా, ఈ కాల్స్ ఎక్కువైనాయి. అదొక్క టెన్షన్ అంటే రిలీజ్ అయ్యేదాకా నాకు ఫస్ట్ టైం యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా కాబట్టి అదొక్క టెన్షన్ ఉంది. అండ్ డబ్బులు వస్తే రాదండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయని కరెక్ట్గా రిలీజ్ చేస్తున్నామా లేదా, మళ్ళీ పేరు చెడిపోకూడదు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు వీడు బాగా చేశాడు అనిపించుకోవాలి, అందులో రాజుగారి పేరు పోకూడదు అన్నట్టు అదొక టెన్షన్ ఉంది. అది కాక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోద్ది, జనాలు మళ్ళీ ఇప్పుడిప్పుడు ఇంకా ఖచ్చితంగా లవ్ చేస్తారు, అందరు కనెక్ట్ అవుతారు, చప్పట్లు కొడతారు, విజిల్స్ కొడతారు, భలే చేశారు, భలే కనెక్ట్ అయ్యేలా రాశారు డైరెక్టర్ కూడా, డైరెక్టర్ రైటింగ్ ఫ్యాన్స్ అవుతారు. ఆ సీన్ భలే ఉంటుంది, వెన్నెల కిషోర్ నువ్వు ఆపోజిట్ కూర్చొని కేసు పెట్టాలి, అది ఒక సీక్వెన్స్ ఉంటుంది అక్క దాని మీద ఇలా జరుపుకునేది. ఆ అన్ని డైలాగ్స్ కి చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అయితే దిల్ రాజు గారు, గీత ఆర్ట్స్, ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లలో లీడ్ రోల్స్, ఐ నో యూ మేనిఫెస్టెడ్, బట్ స్టిల్ ఎక్కడన్నా ఒక ఫియర్ ఉంటుందా, అంటే ఇప్పటి వరకు ఏదో సాఫీగా నడుస్తుంది, నేను డెబ్యూటెంట్ హీరో డైరెక్టర్తో చేస్తున్నా, సేఫ్ జోన్లో ఒక చిన్న ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, చిన్న సినిమా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇందాకే అన్నావు కదా దిల్ రాజు గారి పేరు పోకూడదు, సో దట్ ఈస్ అ బర్డెన్, దట్ ఈస్ అ ప్రెషర్ ఆన్ ద హెడ్. సో ఇప్పుడు ప్రెషర్ ఏమైనా పెరుగుతుందా మెల్లిమెల్లిగా? ప్రెషర్ ఏం లేదక్క, అంతకుముందు అంబాజీ బాబు కూడా గీత ఆర్ట్స్ అండ్ ఇప్పుడు దిల్ రాజు గారు ఇద్దరు ఫుల్ హ్యాపీ, పెద్ద బ్యానర్స్ లో చేస్తున్నాం అన్న హ్యాపీనెస్ అయితే ఉంది. ఫంక్షన్ అంటే ఏం లేదక్క, మనం మంచి సినిమానే చేస్తున్నాం కాబట్టి ఎందుకు భయం, బాధ్యత ఇంకా బాధ్యతగా ఉండాలి కొంచెం. ఇప్పటివరకు ఏదో అంటే మనం మనం చేసుకున్నాం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సినిమా తీసుకున్నాం, ప్రొడ్యూస్ చేసాం, వాట్ ఎవర్, బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అవును, బట్ అది కూడా కోరుతున్నాను అక్క. మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు కీర్తి సురేష్ గారితో ఒక సినిమా చేశాను, కంప్లీట్ చేశాను అది. అప్పుడు రంగదేవుడేమో నేనేమో ఫ్రెండ్ క్యారెక్టర్ పక్కన, తర్వాత హీరోయిన్ అది మొన్న ఆ షూటింగ్ కూడా చాలా అబ్బో చాలా గట్టి కూరేసినట్టు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను, నేను అద్దంలో కూర్చో ఆ షూటింగ్ అప్పుడు హీరోగా ముందే అంటే తెలియకుండా అనుకుని ఉంటారు నాకు, ఖచ్చితంగా అనుకునే ఉంటా అనుకున్నాను కూడా, అది కూడా చెప్పా అనుకుని అబ్బో గట్టిగానే అనుకున్నట్టున్నాను అయితే అని. ఏమి హీరో హీరోయిన్ కానీ ఎంతమంది జాగారు, కొంతమంది అడిగారు అసలు ఏంటి కీర్తి సురేష్ పక్కన, అంటే అదేంటి చేయకూడదా నా పక్కన చేయకూడదా అని నేను, బట్ ఒక మంచి ఫీలింగ్ అక్క అది కూడా, ఒక్కొక్క స్టెప్ అట్లా బాగుంది ఒక ఫీలింగ్. విజయ్ సేతుపతిని కలిసినప్పుడు ఇంటర్వ్యూ సంగతి పక్కన పెట్టు, ఆఫ్ క్యామ్ ఇద్దరు ఏం ఆడుకున్నారు? నాకు డెఫినెట్లీ మా బ్యాచ్ అందరికి వాళ్ళ బ్యాచ్ ఇన్స్పిరేషన్ అక్క, నాకు సందీప్ కార్తిక్ సుబ్రాజ్ గారు, సేతుపతి గారు, బాబీ శర్మ గారు వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్ చేసుకుని వచ్చారు కదా, సో మేము ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళం అన్నమాట, వీళ్ళు ఇలా వచ్చారు మనం కూడా ఇట్లా అవ్వాలి ఇలా అవ్వాలి అని. అప్పుడు కార్తిక్ సుబ్బరాజు గారు వీళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు డైరెక్టర్లు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, ఈయన విజయ్ సేతుపతి గారు వచ్చినప్పుడు నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయి చెప్పి ఒక ఆటోగ్రాఫ్ తీసుకుని కొన్ని అడిగినా నాకు ఉన్న డౌట్లన్నీ కక్కేసి, ఇలా సార్ ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ ఉండదు ఏం చేయాలి సార్ అప్పుడు ఉన్న డౌట్లు కామన్గా అడిగి ఎంత ఇష్టం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాక ఫుల్ హ్యాపీ. ఆ రోజు మంచి మూమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్, ఆస్ట్రక్ అయి ఉంటావు. అసలు క్వశ్చన్లు అవి ఎలా అడగాలనిపించింది, బికాజ్ యు ఆర్ నాట్ రెగ్యులర్ ఇంటర్వ్యూయర్ కాదు, ఏదో వన్స్ ఇన్ ఎ వైల్. అవును, అంటే ముందు మాట్లాడుకున్నాం అక్క కొంచెంసేపు, మాట్లాడుకుని తర్వాత వీళ్ళు చెప్పారనమాట కొన్ని అది అడగాలంటే, నా బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి అడిగేస్తాను, అడిగేసి ఆపేస్తాను ఇంక అంతే, నేను ఇక నాకు టైం ఏం లేదు, నాకున్న డౌట్స్ అడుగుతాను అంతే అని. అన్నీ నాకు అడగాలనిపించినాయి, కొన్ని అడిగేశాను, అంత అయిపోయిన తర్వాత ఆయన కూడా అదేంటి అయిపోయింది అప్పుడు నా క్వశ్చన్స్ అయిపోయినాయి అంతే, నేను అడగాల్సిన అయిపోయినాయి. ఆయన మొన్న నేను ఆయన మహారాజా టైంలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన ఈ మాట ప్రస్తావించారు, బాయ్ సుహాస్ అవునా చెప్పారు, ఇట్ వెంట్ ఇస్ గోయింగ్ వైరల్ అంటున్నాడు. అవును, చాలా వెళ్ళింది ఆ ఇంటర్వ్యూ, సో మచ్ ఇస్ గోయింగ్ అని చెప్తున్నారు. అవును అవును, ఎప్పుడైనా అంతే కదా సుహాస్, ఆ స్థాయిని చాలా మెల్లిమెల్లిగా అవును పైకి ఎదుగుతున్న వాళ్ళు, ఎంత స్ట్రగుల్ అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది
అవును అట్ ఐ యామ్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ యూ అని. అవును నాకు నాని అన్నని విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు చూసిన అలా మన కళ్ళ ముందు కొంతమంది కనబడుతుంటే మనకు కూడా డిప్రెషన్ రాదనమాట. రావచ్చు, మంచి ఇన్స్పిరేషన్స్గా ఉన్నారు. ఇప్పుడున్న ఫ్రేమ్ ఆఫ్ టైంలో, ఇప్పుడున్న ఫేజ్ ఆఫ్ సినిమా ఫేజ్లో అసలు సూపర్ నెరేటివ్స్ వస్తున్నాయి కదా సుహాస్, అంటే డైరెక్టర్లు కూడా ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నారు, మంచి మంచి కథలు. అండ్ మీలాంటి యాక్టర్స్, ఎస్పెషలీ నువ్వు, శ్రీ విష్ణు, నాని, కొంతమంది ఉన్నారు లైక్ శేష్, అడిగే శేష్, అంటే వెరైటీ సినిమాలు, డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో ఉన్న సినిమాలు, ఎలాంటి హోప్ ఉంది ఇప్పుడు అబౌట్? అండ్ ఎస్పెషలీ ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా తెలుగు సినిమా ఇస్ గోయింగ్, నేషనల్ వైడ్, వరల్డ్ వైడ్. సో ఇప్పుడు ఎలాంటి హోప్ ఉంది, అంటే నెక్స్ట్ ల్యాడర్ ఎక్కడ ఉండబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఉంది అన్న ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఎప్పుడైనా హిందీ, తమిళ్, మలయాళం, వేరే ఇండస్ట్రీస్లో కూడా స్ట్రీట్ ఆ లాంగ్వేజ్ సినిమాలు తీయాలి, అలాంటి కోరికలు ఉన్నాయి? అట్లా లేదక్క, ప్రస్తుతానికంటే నేను వేరేలాగా మేనిఫెస్ట్ చేసుకుంటా అంటే అవి అయిపోయిన తర్వాత చెప్తున్నాకి అని ఒక సెంటిమెంట్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం వేరే ఇండస్ట్రీ అందరూ మనం తెలుగు వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం, అందరిని ఎంకరేజ్ చేస్తాం కదా. సో మనకు మన సినిమాలు కూడా ఇక్కడ మన యాక్టర్స్ గురించి కూడా వేరే ఇండస్ట్రీలో అలా మాట్లాడుకోవాలి, వాళ్ళు వచ్చినప్పుడు మనం గుర్తుపడతాం, మనం కొంతమంది గుర్తుపట్టరు అటువైపు మన యాక్టర్స్. సో అందరూ జనాలు ఇప్పుడు మన మలయాళం గురించి, తమిళ్ గురించి ఏదైనా సినిమా వస్తుంటే అది అదిరిపోయింది, ఇది అదిరిపోయింది అని అలా మన దాని గురించి కూడా మాట్లాడుకోవాలని ఒక కోరిక. ఎప్పుడైనా వేరే భాష నటులు కానీ డైరెక్టర్లు కానీ మీకు కాల్ చేసి మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా ఎప్పుడైనా ఇంతవరకు? చాలా మంది చేశారు, చాలా మంది చేశారు. అండ్ కలిసినప్పుడు అయితే మన రిషబ్ శెట్టి అన్న, ఆయనకి అంటే చాలా ఇష్టం, ఆయన సూపర్ చేశాడు. ఈ కథ ఆయనకి తెలుసు, జనకైతే గనక చూసి పర్ఫెక్ట్ సినిమా సుహాస్, ఇది నీకు కెరియర్ కి చాలా మంచి సినిమా, వెయిటింగ్ సినిమా, నేను కూడా చూద్దామని అని చెప్పారు. అండ్ మొన్న ప్రభాస్ గారిని కలిసాము, ఆయనకి తెలుసు కథ. సో ఆయన సెలారుకి రైటర్ అక్క, డైరెక్టర్. సో ఆయన కూడా ఎంత హంబుల్ గా మాట్లాడు, అసలు ఆయన నిజంగా అక్క, ఆయన ప్రభాస్ గారు ఎంత హంబుల్ గా, అదేంటి అసలు ఆయన ప్రభాస్ గారేనా, ప్రభాస్ గారు ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా అసలు అలాగే ఒదుగుంటాడు, అంత అంత స్వీట్ అసలు ఎవరు ఉండరు అక్క, నోవే అలా ఇంకా ఆయనలాగా ఉండటం అనేది ఇంపాసిబుల్, అంత స్వీట్ గా, అంత హంబుల్ గా. బాబా ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో నేను బాగా మూవ్ చేసిన ఫిల్మ్స్ ఏంటి? కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టే, కమర్షియల్ అంటే నా మీనింగ్ కల్కి లాంటి సినిమాలు ఆ వదిలేసి, కమిటీ కుర్రోళ్ళు వండర్ఫుల్, కమిటీ కుర్రోళ్ళు అక్క, కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ హాఫ్ అతను మరీ అసలు సాడిస్ట్ ఆ డైరెక్టర్, ఫస్ట్ 5 మినిట్స్ లోనే ఎడిట్ చేశాను అక్క, స్టార్ట్ అవుతుందని మెమరీస్ తో స్టార్ట్ చేస్తాడు బాబోయ్. అంత రీసెంట్ టైమ్స్ లో ఇదంతా పెయిన్ వచ్చేసింది నాకు, ఒక రకంగా ఆపుకుని ఒక దగ్గర డబ్బులు కారు పోతూ తీసుకెళ్ళిపోయాడు అలా చిన్నప్పుడు. అబ్బా ఏం సినిమా చేసావు, ఇమీడియట్ గా నిహారిక గారికి మెసేజ్ పెట్టి ఏంటంటే ఇంకా గొంతు నొప్పి ఉంది నాకు. బ్యూటిఫుల్ ఫిల్మ్, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, భలే చేశారు, చాలా అంటే చాలా నచ్చింది నాకు. నవ్వు గట్టిగా నవ్వుకున్నాను, గట్టిగా ఏడ్చాను కూడా, అసలు ఇరగ తీసేశారు అక్క, యాక్టర్స్ కానీ బీజిఎం కానీ ఆ సాంగ్, అసలు కామెడీ కామెడీ, ఎమోషన్ ఎమోషన్, ఇరగ తీసేశారు అందరూ. రైటింగ్ కూడా అంత బ్యూటిఫుల్ రైటింగ్ అక్క, చాలా బాగా రాశారు అసలు. అంతే అక్క, రీసెంట్గా అయితే అది ఒకటే గుర్తుంది అక్క, కమిటీ కుర్రోళ్ళు చాలా స్ట్రాంగ్గా పడిపోయింది. ఎప్పుడు మళ్ళీ ఆ రోజులు మళ్ళీ రావు ఆ పాట ఉంది కదా, ఆ పాట ప్లే చేస్తేనే తిరిగిపోతూ ఉంటాయి కదా, బ్యూటిఫుల్ ఫిల్మ్ అక్క. ఈ సినిమాలో డాన్స్ సాంగ్ ఉందా లేదా? ఇందులో లేదక్క, అంతే ఉండదు. నువ్వు ఈ మధ్య ఆపేసావు ఏంటో? నెక్స్ట్ ఒబామా ఇయర్తో స్టాప్ అయిపోయింది ఏంటి ఇలా, తర్వాత ప్రసన్న వదనంలో లేదు, ఇందులో కూడా లేదక్క. ఒబామా ఇయరామా కేబుల్ రెడ్డి ఫస్ట్ టైం చాలా హెవీగా డాన్స్ అయిపోతుంది, ప్రాపర్ డాన్స్ నెంబర్స్. ఇప్పుడు రాబోయేవి 3 సినిమాలు కదా, కేబుల్ రెడ్డి, కేబుల్ రెడ్డి, ఓబామా యువరామా, ఆనందరం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నెక్స్ట్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాం. అది కొంచెం అండ్ ఉప్పు గొప్పరం కీర్తి సురేష్ గారిది. అది ఎప్పుడు రిలీజ్ అయిపోయింది మొత్తం షూటింగ్? షూట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్. నెక్స్ట్ ఇయర్ 3 రిలీజెస్ ఉన్నాయి. అండ్ ఆ విలన్ అని చెప్పాను కదా, అది ఎప్పుడు ప్లేస్ చేయాలో చూసుకోవాలి. కీర్తి సురేష్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ ఏం చెప్తావు సురేష్? ఇప్పుడు రంగ్ దే లో చేసావు, ఓకే, అది ఫ్రెండ్ క్యారెక్టర్, ఇప్పుడు డైరెక్ట్ లీడ్ క్యారెక్టర్. ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది కీర్తితో, బి ఆన్ ద సెట్స్, టు టాక్ టు హర్, ఇంటరాక్ట్ విత్ హర్. ఆవిడ వెజిటేరియన్, ఆ విషయం నాకు తెలియదు అన్నమాట. నేను నాన్ వెజ్, వెజిటేరియనా?
మా ఆవిడ వెజిటేరియన్ కదా, ఎవరు నేను తీసుకెళ్ళి. ఇప్పుడు మీ ఆవిడ వెజిటేరియన్ కాబట్టి నువ్వు ఇంట్లో కూడా వెజ్జే తినాలి ఇంకా? అంటే నాకు నాన్ వెజ్ తినాలన్నప్పుడు నేనే వండుకుంటాను. తర్వాత తెలుసు నేను ఇంటికి వెళ్తే ఇంకేముంటుంది ఖాళీ కదా. అయితే ఇట్లా వెజ్ అంటే వెజిటేరియన్ ఏదో టాపిక్ వచ్చింది అనమాట. అయ్యో అయితే ఇంట్లో నుంచి తీసుకొస్తానండి అని చెప్తే, అవునా ప్లీజ్ మంచి హోమ్ ఫుడ్ తీసుకురండి అంటే వెళ్ళి తనకి చెప్పా వైఫ్కి. వెళ్ళి చెప్తే ఇట్లా కీర్తి సురేష్ గారికి రేపు ఏమన్నా వండుదామంటే, కీర్తి సురేష్ అడిగిందా ఒక్క నిమిషం ఆగా అని చెప్పి మొత్తం లిస్ట్ వేసుకుని, మనం ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నాము అసలు అదిరిపోవాలి అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేసి ఒక అరిటాకు పెట్టారు. షూట్లో 23 ఐటమ్స్ వండింది వెళ్ళి. 23 ఐటమ్స్ వండితే ఆవిడ క్యారవాన్కి వచ్చి, ఏంటి నేనేదో 2-3 ఐటమ్స్ అడిగానండి ఇన్నాడండి, మా వైఫ్కి కూడా మీరే, మా ఇద్దరికి మీరండి చాలా ఇష్టం, అందుకనే ప్రేమతో అన్ని రకాల ఐటమ్స్ చేసాము ఇట్లా అని చెప్తే పాపం అన్ని చక్కగా టేస్ట్ చేసి చాలా హ్యాపీ అనిపించింది. సో బాగా పాపులర్ అయ్యాక, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగాక, ఫ్యాన్స్ వచ్చాక, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ లైఫ్ ఎట్లా మారింది? రోడ్ మీదకి ఒక్కడ వెళ్ళిపోతుంటావా? వెళ్ళిపోతానక్క, ఎప్పుడైనా మనం హడావుడి లేకుండా వెళ్ళిపోతే కూడా ఎవరు పట్టించుకోరక్క. మాస్క్ ఏమైనా వేసుకుంటావా లేకపోతే? క్యాబ్ పెట్టుకుంటాను. ఒకవేళ ఏమన్నా జనరల్గా ఎంతమంది ఉంటారక్క మనం ఏదైనా తెలిసి వెళ్తాం, మాల్కి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉన్నా మాస్క్ వేసుకుంటాం కానీ ఓకే. జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న వాటికి వెళ్ళాలంటే సడన్గా వెళ్ళిపోతే కూడా ఎవరు సర్లే బాబు ఇబ్బంది పెట్టుద్దాం, మనం ఎప్పుడైనా ఒక 3-4 వేసుకుని హడావుడి తేలితే అప్పుడు అట్లప్పుడు వెళ్ళలే నార్మల్గా. కానీ ఎప్పుడు మాబ్ అవ్వలేదా నీ చుట్టూ జనాలు? అంటే ఇట్లాంటిది ఒక ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం బయటకు వెళ్తాం కదా ప్రమోషన్స్కి, అప్పుడు ఇట్లా ఇలా వస్తున్నాడు యాక్టర్ వస్తున్నాడు అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు హడావుడితో ఉంటే హడావుడు ఏంటి అని వచ్చేస్తారు జనం. నాకంటే నా షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి ఫాలో అయ్యే కొంతమంది ఉన్నారు, మంచి ఫ్యాన్స్ ఉంటారు. అంటే మన అంబాజీపేట డైరెక్టర్ ఉన్నాడు కదా, అంబాజీపేట డైరెక్టర్ వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి ఉంటది అనమాట ఆహ్నా అని, తను నాకు ఆ చాయ్ బిస్కెట్ అప్పటి నుంచి డై హార్డ్ ఫ్యాన్. తను అక్కడ యూఎస్లో చేయట్లేదు తను వెళ్ళి, బట్ దుష్యంత్ కూడా చెప్తుంటుంది అనమాట నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ ఎప్పటి నుంచో ఫ్యాన్ అని. తను అయితే చాలా డై హార్డ్ ఫ్యాన్ మాట్లాడుతుంటారు, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మెసేజ్లో అర్థమైపోద్ది అంక, చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది అని ఇలా కొంతమంది పెడతారు. అండ్ ఇంకొంతమంది అన్ప్రొఫెషనల్ ఫీల్ అని ఒకటి ఉంటాడు ఒక మేమరు తను కూడా ముందు నుంచే ఫ్యాన్ అనమాట, ఇప్పటి నుంచో ఆడితో కూడా బాగా మాట్లాడుతాను. అలా ఉన్నారక్క కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాయి ఇప్పుడు, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే నాకు చాయ్ బిస్కెట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాత్రం మాట్లాడుతున్నాయి ఖచ్చితంగా. మళ్ళీ చాయ్ బిస్కెట్ తో ఏమన్నా వెంచర్ ఉందా? అది చూడాలక్క. సందీప్ రాజ్ తో అది కూడా ఏంటి అసలు సెట్ కావట్లేదు అదే అక్క, నేను ఇయే ఈ కమిట్మెంట్స్ ఎక్కువైపోయి నాకు ఈ కంప్లీట్ అవ్వాలి కదా అక్క, సో ఈ కంప్లీట్ అవ్వట్లా నాకు బాధగానే ఉంది, చెయ్యాలి ఫాస్ట్ గా. మధ్యలో ఎక్కడన్నా యూ హావ్ టు గివ్ టైం స్పేస్, అవును క్రియేట్ చేసుకోవాలి కదా. డెఫినెట్ గా అక్క, ఆడిగంటే వరకు డెఫినెట్ గా. బిఫోర్ వి ఎండ్, జనక అయితే గనక, అసలు ఆ టైటిలే చాలా వెరైటీగా ఉంది, జనక అయితే గనక, ఒకవేళ అయితే ఏంటి పరిస్థితి అని. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఎక్స్పెక్టేషన్ 11th 12th తర్వాత 10th తర్వాత యాక్చువల్ గా అమెరికాలో రిలీజ్ అవుతుంది టాక్ వచ్చేస్తుంది బయట? అవును అవును అక్క, 10th తర్వాత ఖచ్చితంగా మంచి టాక్ వస్తుంది, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళామన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మూత టాక్ వల్ల. సో గట్టిగా ఎంజాయ్ చేస్తారు అక్క, ఈడు మళ్ళీ డిసప్పాయింట్ చేయలేదు అని అనుకుంటారు ఖచ్చితంగా. వచ్చిన అన్ని సినిమాల్లో ఈ సినిమాలు ఇంకా ఎక్కువ నవ్వుతారు ఎక్కువ. నాది ఇప్పుడు దాకా ఫన్ ఫిల్మ్ ఏముంది, రైటర్ పద్మభూషణ్లో నవ్వుకుంటాం కొంచెం బాగా నవ్వుకుంటాం, దీనికి ఇంకా డబుల్ 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 ఎక్కువ. కిషోర్ కూడా ఉన్నాడుగా, అసలు వినిల్ కిషోర్ అనేది ఈక్వల్గా ఉంటుంది అక్క. వినిల్ కిషోర్ అనేది సినిమా చూసిన తర్వాత మెసేజ్ పెట్టాను కిషోర్ అనికి, అన్న ఇద్దరం కలిపి బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం అన్న అని పెట్టాను, అంత బాగుంటుంది అన్న క్యారెక్టర్. సినిమా మొత్తంలో ఇప్పుడు మనం ఒక టీజర్ రిలీజ్ చేద్దాం, ఒక బ్లాక్ ఇది మీరు చూసారంటే
వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పే బ్లాక్ ఏంటో చెప్పాలంతే. కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కదా సుహాస్. అవునక్క, అది అది ట్రైలర్ లో చెప్పేశారు అక్క, కాకపోతే చెప్పేశారు ఇదేంటి పెన్ డ్రైవా, ఏం సినిమా ఎక్కించాలి, పెన్ డ్రైవ్ కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్. అయితే అది మూమెంట్ లో బాగుంటుంది బట్ థియేటర్ లో అక్కడ నుంచి అక్క ఆ ట్రైలర్ లో ఆ షార్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సినిమా మొత్తం గ్రాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ 10 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళి, ఒక 10-15 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాలి ఎవరు ఏంటని. ఆ మూమెంట్ దగ్గర నుంచి అసలు ఆడియన్స్ అక్కడ డౌన్ అవ్వనివ్వకుండా రాశారు అక్క రైటింగ్. ఫ్యాంటాస్టిక్ రైటింగ్. సో ఇప్పుడు కలర్ ఫోటో నుంచి ఇప్పటి వరకు ఉన్న నీ మొత్తం డెబ్యూ డైరెక్టర్లు అందరూ ఫుల్ ఖుషి అవుతారు అందరూ ఈ సినిమా రిలీజ్ తో. అవును, అందరు నెక్స్ట్ వాళ్ళు కూడా ఇది రిలీజ్ అయ్యి ఇంకొంచెం మార్కెట్ పెరిగితే మాకు కూడా బడ్జెట్స్ పెరిగితే నెక్స్ట్ మన ఆనందరావు అడ్వెంచర్స్ డైరెక్టర్ ఇది ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే అది కొంచెం బడ్జెట్ తో కూడుకున్నది. ఏదన్నా ఒకటి లైఫ్ లో నేను చేయలేకపోతున్నాను, ఇది ఎట్లాగైనా చెయ్యాలి అనుకున్నది ఏమైనా ఉందా సుహాస్? అంటే పర్సనల్ ఫ్రంట్ లో, ప్రొఫెషనల్ ఫ్రంట్ లో కాదు, పర్సనల్ ఫ్రంట్ లో ఒకటి నేను ఇగ్నోర్ చేస్తున్నా, నెగ్లెక్ట్ చేస్తున్నా, దీన్ని కొంచెం నేను సెటరేట్ చేసుకోవాలి అనేది ఏమైనా ఉందా? అలా ఏం లేదక్క, అన్నీ ఫుల్గా ఈ కంప్లైంట్స్ ఏం లేవక్క, ఇక్కడ దగ్గర ఆటమే ఎక్కువ, ఇంకా నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయటం. వెరీ గుడ్. ఇప్పటికీ అంతేనా 5 AM కి లేవటం, 10 PM కి పడుకోవటం? ఇప్పుడు కుదరట్లేదక్క వీడి వల్ల, వీడి వల్ల కుదరట్లేదు. హసిత్రామ్, హసిత్రామ్ ఈజ్ అ కల్ప్రిట్. బట్ అవి ఎంజాయ్ చేస్తున్నాను అంటే టైం ఏం లేదు కదా, ఎప్పుడు లేపితే అప్పుడు లాగాలి కదా. బేబీస్ డే అవుట్ అయిందా ఎప్పుడైనా బయటకి తీసుకెళ్తూ ఉంటాం, ఇక్కడ ఇక్కడ విత్ ఇన్ సిటీ కాదు, అవుట్డోర్ ఎక్కడికైనా వెళ్ళారా? అవుట్డోర్ మొన్న కొత్త బడి వచ్చారు, ఆ కేబుల్ రెడ్డి షూట్ అప్పుడు తీసుకెళ్ళాను, అండ్ మొన్న తిరుమల వెళ్ళొచ్చాం. ఇంకా తిరగాలి ఇప్పుడు, ఇంకా సోలో ట్రావెలింగ్ లో అటు ఇటు లేవు, ఇంకా దాన్ని తీసుకుని వెళ్ళాలి ఊరుకోడు ఇంకా. ఓకే సుహాస్, నీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను యాజ్ యూజువల్, కానీ ఈసారి మెమరీ టెస్ట్. మెమరీ టెస్టా? ఓకే అక్క, చాలా బ్యాడ్ ఉందా చూద్దాం, కొన్నిట్లో ఉండదు కొన్నిట్లో ఉండదు అక్క, చూడాలి, ట్రై చేద్దాం. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో కొర్ర సుహాస్. అవును, బాబ్జీ దగ్గరికి ఒకటి ఏదో నేర్చుకోవడానికి వస్తాడు. అవును, నాటు వైద్యం, నాటు కట్టులో వైద్యం, పుత్తూరు కట్టేదో పుత్తూరు కట్ట, అదే కట్టుగా ఎముకల. అవును, పేరు గుర్తులేదు అక్క, ఎముకలు లేదు. ఓకే ఫైన్. చాందిని చౌదరి డెబ్యూ ఓటీటీలో, నవదీప్ అన్న ఉంటాడు కదా, అది తర్వాత. ఓహో, అది మస్తిస్, మస్తిస్ అయితే ముందు ఔరా బ్రిడ్జ్. ఒక ఒక హింట్ ఇస్తా, అనీష్ కురువల్ల డైరెక్టర్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి. ఓకే ఫైన్. నెక్స్ట్, నిన్న మొన్న నాలుగున ప్రసన్న మదనల పాట, ఆ పాట రాసింది ఎవరు? పాట ఏ సినిమా? నీ ఫేవరెట్ యాక్టర్ సినిమా నువ్వు చెప్పకపోతే అస్సలు బాగోదు. శ్రీదేవి గారు కూడా ఉంటారు. లేదు సారీ, మరో చరిత్ర, మరో చరిత్ర, సారీ అక్క, ఇట్స్ ఓకే, పోన్లే, నువ్వు కరెక్ట్ చెప్పు కదా. లాస్ట్ క్వశ్చన్ ఇది, కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా విక్రమ్ లో సంతానం క్యారెక్టర్? సేతుపతి గారు. ఓకే డన్, ఆల్ రైట్. నీ యాక్టింగ్ ని ఒక 3 వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయాల్సి వస్తే చెప్పు. 3 వర్డ్స్, 3 వర్డ్స్? నా యాక్టింగ్, నీ యాక్టింగ్ ను సెల్ఫ్ అనాలిసిస్ అప్పుడప్పుడు మరి కొంచెం డీప్ గా వెళ్ళిపోతున్నాను, అలా వెళ్ళకుండా చూసుకుంటే బెటర్ పర్సనల్ గా కూడా, అంత వెళ్ళాల్సిన పని లేదు. సో సినిమాని జీవితాన్ని సపరేట్ చేయాలి, చేయాలి, మరి అలా వెళ్ళిపోతే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు, సినిమా సినిమా అంతే, ఆ తర్వాత వదిలేయాలి, అది ఒకటి నేర్చుకోవాలి. ఓకే గుడ్, ఓకే ఇదే బాగుంది 3 వర్డ్స్ కంటే. నీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు ఎవ్వరికి తెలియదు జనాలకి, ఫస్ట్ టైం నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నాకు, అదేంటది? సంథింగ్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ, అది క్యారెక్టరిస్టిక్ అవ్వచ్చు, నీలో ఉన్న ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అదే కింద చెప్పగా డైరెక్షన్,
అది ఎవరికి చెప్పలేదు. అండ్ డ్యాన్స్ కూడా ఇప్పుడు దాకా డ్యాన్స్ వచ్చని తెలుసు కానీ ప్రాపర్ డ్యాన్స్ చూడలేదు, అది నెక్స్ట్ రీట్ చూస్తారు. అంతేనా? ఓకే డన్. ఒక సూపర్ పవర్ నీకు ఇస్తారనుకో, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ సూపర్ పవర్తో? వాట్ యు వాంట్ టు డూ? అది చెప్పాను కదక్క, ఏ నాకు ఇంకా చాలు, హ్యాపీగా ఉన్నాను ఇలాగే ఉంచి. ఎక్స్టెడ్ లైఫ్ ఆ హ్యాపీగా ఉన్నాను కదా ఇలాగే ఉంచితే. ఇలాగే ఉంచా, సూపర్ పవర్ ఇస్తే అలా ఉంచమంటాం. ఓకే, ఒక బయోపిక్ తీయాలనుకుంటున్నావు అనుకో, ఎప్పటికైనా నువ్వు ఒక బయోపిక్ లో యాక్ట్ చేయాలనుకుంటే ఎవరి బయోపిక్ నీకు సూట్ అవుతుంది అనుకుంటున్నావు? ఎవరి బయోపిక్ లో చేస్తే బాగుంటుంది? రామచంద్ర అదే ఉంటుందా ఏమిటి, కలర్ కేంటి సంబంధం? అంతే కదా మరి బయోపిక్ అంటే పర్సనాలిటీ కూడా సెట్ అవ్వాలి కదా. భలే ఉన్నావు, ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు థాట్ రాలేదు ఇప్పుడు. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ నువ్వు చూస్ చేసుకోవాలి డిన్నర్ చేయడానికి, కానీ ఆల్రెడీ నీకున్న బ్యాచ్ కాదు, తొట్టి గ్యాంగ్ కాదు. అమ్మో మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు యాక్ట్ చేస్తూ వచ్చావు కదా చాలా మంది, వాళ్ళలో ఎవరైనా ఇఫ్ యూ చూస్ అంటే యూ కెన్ హ్యావ్ ఫన్ ఈ ముగ్గురితో అయితే అని అనుకుంటే ఆ ముగ్గురు వెన్నెల కిషోర్ అన్న, ప్రభాస్ సీన్ అన్న, అవి అందరూ ఈ సినిమా అంటే ఇదే ఇంకా చేసింది ఇది గుర్తుకొస్తున్నారు. అందరితో ఎంజాయ్ చేస్తాం సక్క, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు సక్క. తెలుసు నువ్వు మర్చిపోయా మా శరణ్య, శరణ్య శివాని, అంబాజీపేట టీమ్ అందరూ ఫ్యామిలీ అక్క. అంబాజీపేట టీమ్ లో ఎవరున్నా కంపెనీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరు యాక్టర్స్. అసలు రాజేంద్ర ప్రసాద్ గారితో నీకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ఈ సినిమాలో? ఉన్నాయి అక్క, చాలా. ఎంతసేపు ఉంటుంది? ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటుంది అక్క, చివరి దాకా ఉంటుంది, చివరి దాకా ఉంటుంది. లక్కీగా ఆయనతో కలిపి లంచ్ చేసే అవకాశం ఆయనే వడ్డించి. ఆయన ఎంత నాలెడ్జ్, ఆయన ఎంతో షేర్ చేసుకుంటారు. నాకు చాలా ఇష్టం కదా ఆయన అంటే, నేను అసలు వరుసగా కక్కేసుకున్నా సార్ ఆ సినిమాలో ఈ డైలాగ్, ఈ సినిమాలో డైలాగ్, అది ఇంప్రూవైజ్ చేసినా రాశారా అలా అలా చెప్పగలిగే మొత్తం కక్కేసుకుంటా అయిపోయింది నాకు లంచ్ లో. ఓకే సుభాష్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాజ్ ఎవర్ నీతో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. మీ ఆవిడకి మీ అబ్బాయికి పాస్ మై విషెస్. థ్యాంక్స్. అండ్ మీ అబ్బాయికి నా కిసెస్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుహాస్, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్. థ్యాంక్స్.